ఒక వర్కింగ్ మామ్ అయినా సరే లేదా స్టే అట్ హోమ్ మామ్ అయినా సరే అందరికీ ఉండే ఒక కామన్ క్వశ్చన్, ఏం వంట చేయాలి? అండ్ అందరికీ వచ్చే కామన్ ఆన్సర్, ఏదో ఒకటి వండే. అండ్ ఈ మాటకి నాకైతే భలే చిరాకు వస్తుంది. అందుకే ఈ వీడియోలో వీక్కి కావాల్సిన ఏం ప్రిప్స్ చేసుకుంటే వీక్ అంతా కాస్త ప్రశాంతంగా ఉంటుందో చూపించేస్తున్నా, చూసేయండి. హలో హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మీకు నా ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకున్నానో చూపించా, అలాగే నా వీక్లీ మీల్ ప్రెప్స్లో ఒక పార్ట్ కూడా చూపించా. ఇవాల్టి వీడియో ఆ వీడియోకి కంటిన్యూయేషన్. మీరు కనుక ఆ వీడియో చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చూసేయండి. ఇక్కడ నేను కొన్ని ఆలుగడ్డలు అలాగే కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను. అవి స్టీమ్ చేయాలి, అందుకనే వాటిని బాగా కడిగేసుకుంటున్నా. మా పిల్లలకి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి నేను చేసే కట్లెట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? వాళ్ళకి కనిపించకుండా బోల్డన్ని కూరలు ఇంకా పిళ్ళు యాడ్ చేసేస్తాను. అండ్ అన్నీ యాడ్ చేసినా కూడా అవి చాలా టేస్టీగా తయారవుతాయి. ఫస్ట్ ఇక్కడ వాటర్ని బాయిల్ అవ్వడానికి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇవి బాయిల్ అవుతుండగా నాకు కావాల్సిన కూరల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ క్యారెట్స్ తీసుకున్నాను, చిలకర దుంపలు తీసుకుంటున్నాను, అలాగే పొటాటోస్ తీసుకుంటున్నాను. లాస్ట్లో కొన్ని బఠానీలు, ఫ్రోజన్ పీస్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రెంచ్ బీన్స్, బ్రాకలీ, బీట్రూట్స్, ఎనీ వెజీస్, మీకు కావాల్సిన వెజీస్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టీమ్ చేసేటప్పుడు క్యాప్సికమ్, ఆనియన్స్ లాంటివి యాడ్ చేయొద్దు. అవి జస్ట్ కట్లెట్స్ చేసే ముందర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇదే మిక్స్చర్ని స్టఫ్డ్ పరాటాస్ కూడా యూస్ చేస్తాను. దానికి కావాల్సిన సీజనింగ్ యాడ్ చేస్తే స్టఫ్డ్ పరాటాస్కి వాడుకోవచ్చు, శాండ్విచెస్కి వాడుకోవచ్చు. సో ఒక్క మిక్స్చర్ నాకు 3 డిఫరెంట్ స్నాక్స్కి వాడుకునేలాగా రెడీ చేసుకుంటాను అన్నమాట. అదే అండి మీల్ ప్లానింగ్ బ్యూటీ అంటే. ఒక్కసారి చేసుకుంటే మనకి బోల్డ్ అండ్ అన్నిసార్లు హ్యాండీగా వస్తుంది. ఈ కూరల్ని నేను స్టీమ్ చేయడానికి పెట్టేసుకుంటున్నాను, ఇవి సాఫ్ట్ అయ్యేదాకా. అండ్ అంతే, ఇవి వారం మొత్తానికి నాకు సరిపోతాయి. ఇక్కడేమో నేను పొటాటోస్ని బాయిల్ చేయడానికి పెట్టేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ వారంలో ఆలుగడ్డ కర్రీ ఇంకా పొటాటో శాండ్విచ్ కూడా మీల్ ప్రెప్లో రాసుకున్నా కాబట్టి ఇవి నాకు ఈ వారానికి సరిపోతాయి. నిన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎన్నోసార్లు చెప్పాను, నా దగ్గర బాయిల్డ్ శనగలు ఎప్పుడూ నా ఫ్రిడ్జ్లో ఉంటాయని చెప్పి. ఈ వారానికి నేను చెన్నా రైస్, ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసం కూడా శనగలు రాసుకున్నాను. సో అవి నేను రాత్రే నానబెట్టి పెట్టేసుకున్నాను, ఇప్పుడేమో ఉడకబెట్టడానికి పెడుతున్నాను. ఇవి కాకుండా నేను ఇంకా మిగతా ఇవి అటొచ్చి ఇటొచ్చి నోట్లో వేసుకుంటాము, లేదా మంచి సలాడ్ చేసుకొని పెట్టుకుంటాము. సో ఇది నా ఫ్రిడ్జ్లో ఉండటం అనేది ఒక మస్ట్ అన్నమాట. ఒక్కటి ఏంటంటే సోక్ చేసిన వాటర్ని మాత్రం రిమూవ్ చేసేయండి, ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి అప్పుడు ఉడకబెట్టడానికి పెట్టండి. ఎందుకంటే సోక్ చేసిన వాటర్లో ఉడకబెడితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను 3 విజిల్స్కి ఉడకబెట్టేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసి. ఇంట్లో మా అందరికీ మఖానాస్ అంటే చాలా ఇష్టం అండి. మఖానాలో హై ఫైబర్, ఇంకా ప్రోటీన్ ఉంటుంది. అండ్ దానివల్ల మన పొట్ట ఫుల్గా ఉంటుంది, క్రేవింగ్స్ని ఆపుతుందన్నమాట. నేను ఇది పిల్లలకి డ్యాన్స్ క్లాస్కి, షార్ట్ బ్రేక్స్కి స్నాక్స్గా ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ మఖానాస్ని కొంచెం ఘీలో రోస్ట్ చేసేసుకుంటున్నాను. కొన్ని కొన్నిసార్లు బ్లాండ్గా ఉట్టి సాల్ట్ వేసి చేస్తా, కొన్నిసార్లు ఇట్లా స్పైసెస్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఒక కప్లో సాల్ట్, పసుపు, మిర్చి వేసుకొని కాస్త చాట్ మసాలా వేసుకొని వాటర్తో కలిపేసుకుంటున్నా. మీరు ఆయిల్ లేదా ఘీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అదంతా మిక్స్ చేసేసాక ఈ రోస్ట్ చేసిన మఖానాస్లో వేసుకొని బాగా క్రిస్పీ అయ్యేదాకా మఖానాస్ని వేయించేసుకోండి. ఇవి రెడీ అయిపోతాయి. అలాగే ఇక్కడ నా వెజిటబుల్స్, స్వీట్ పొటాటోస్ అవన్నీ కూడా స్టీమ్ అయిపోయాయి. సో వీటిని కట్టేసి చల్లారటానికి పక్కకు పెట్టేసుకుంటున్నా. టొమాటో ప్యూరీ అనేది ఆల్మోస్ట్ డైలీ నా ఇంట్లో వాడతాను. పనీర్ డిషెస్లోకి వాడతా, గ్రేవీ కర్రీస్లోకి వాడతా, ఏదన్నా టైప్ ఆఫ్ రైస్ చేయాలంటే వాడతా, రసం చేయడానికి వాడతా. సో ఇది మస్ట్ అన్నమాట మా ఇంట్లో. టొమాటో ప్యూరీ అనేది ఎప్పుడు చేసిన రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటా. ఈ వీక్ మీల్ ప్లాన్లో నాకు పనీర్ బిర్యానీ ఉంది, అలాగే వర్మిసెలీ పులావ్, సేమియా పులావ్ చేస్తాం కదా, దానికి పాస్తాకి అండ్ రసంకి వాడాలి. సో నేనేం చేస్తానంటే నా ఎలక్ట్రిక్ చాపర్లో కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక డీప్ వెజల్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో ఈ ప్యూరీ అంతా వేసేసి మూత పెట్టేసి మగ్గడానికి పెట్టేస్తా.
ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా మనం మగ్గ పెట్టుకోవాలి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. సో అందుకని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకుంటాను. అది అవుతూ ఉంటుంది. ఈలోగానే వేరే పనులు చేసుకుంటా. ఈలోగా నా మఖానాస్ కూడా చల్లారిపోయాయి. సో వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టేసుకుంటున్నా. అండ్ నాకు ఈ వారానికి సరిపోతాయి. వారం దాకా రాలేదులేండి, 2 రోజుల్లోనే అయిపోయాయి అవి. నా మీల్ ప్రెప్లో ఒక పార్ట్గా నేను చాలా రకాల స్నాక్స్ చేసి పెట్టుకుంటా పిల్లలకి ఇవ్వడానికి. ఇవాళ రాగి ఇంకా చాకో కుక్కీస్ చేస్తున్నా. ఇది చాలా పెద్ద హిట్ అయింది. మా పిల్లలకైతే బాగా నచ్చింది. బూస్ట్ కుకీస్ లాగా ఉన్నాయన్నారు వాళ్ళు. రాగి ఇంకా వేరే మిల్లెట్స్ ఇవన్నీ సూపర్ ఫుడ్ అండి. ఇవి రిచ్ న్యూట్రియంట్స్ యాడ్ చేస్తాయి మన ఫుడ్లో. అఫ్ కోర్స్ చాలామంది ఆల్రెడీ వాళ్ళ డైట్స్లో ఇంక్లూడ్ చేసేసారు దీన్ని, బట్ నేను స్లోగా ట్రై చేస్తున్నాను దీన్ని ఇండ్యూస్ చేయడానికి. కట్లెట్స్లో వాడతా, చీలాస్లో వాడతా అండ్ కుకీస్లో వాడుతున్నాను. సో ఇవాళ ఈ కుకీస్ చేయడానికి నేను ఒక బౌల్లో 1/2 కప్ బటర్ తీసుకున్నా, 1/2 కప్ కాస్టర్ షుగర్ తీసుకున్నా, మీరు పౌడర్డ్ షుగర్ కూడా వాడచ్చు, 1 కప్ రాగి ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, రాగి పిండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండి కానీ మొత్తం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. 1/2 కప్ ఏమో గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఇక్కడ 1/4 కప్ రా కొకో పౌడర్ తీసుకున్నాను అండ్ 1/4 టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ తీసుకున్నా, సారీ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నా. మీరు అన్సాల్టెడ్ బటర్ తీసుకొని ఉంటే కనుక ఇక్కడ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ చేత్తో కలుపుకుంటున్నాను. చేత్తో కలుపుకున్నాక అప్పుడు ఎంత మిల్క్ కావాలో గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా. నేను తీసుకోవడం 1/4 కప్ తీసుకున్నా కానీ గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోండి, ఎందుకంటే పిండిని పట్టి అలాగే బటర్ని పట్టి కూడా ఉంటుంది. మన చేతిలోంచి హీటే జనరేట్ అయ్యి మెల్ట్ అవుతుందన్నమాట షుగర్ అంతా. సో మెల్లిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ డో లాగా ఫామ్ చేసుకున్నాక, ఒక సాఫ్ట్ డో ఫామ్ అయ్యాక అందులో చాకో చిప్స్ వేసుకుంటున్నా. చాకో చిప్స్ అనేది కంపల్సరీ కాదు, ఇది ఆప్షనల్, మాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నా. సో ఇక్కడ నాకు 1/4 కప్ మొత్తం పట్టింది మిల్క్. అలాగే అవన్నీ ప్రీహీట్కి పెట్టేశాను, 200 డిగ్రీస్కి 10 మినిట్స్కి పెట్టేశాను. అండ్ ఇక్కడేమో నేను స్మాల్ బాల్స్ కింద చేసుకొని ఈ డోని చిన్న చిన్న కుకీస్ కింద రెడీ చేసుకున్నా. ఇక్కడ ట్రిక్ ఏంటంటే సన్నగా చేసుకోండి. ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా వాటిని నొక్కు ఒత్తుకోండి, ఎందుకంటే రాగి టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. సో ఇక్కడ ప్లేట్లో తీసేసుకున్నా, నా దగ్గర ట్రే లేదు, బేకింగ్ ట్రే. సో ప్లేట్లో తీసుకొని 180 డిగ్రీస్కి 15 మినిట్స్కి బేక్ అవ్వడానికి పెట్టేశాను. ఈలోగా నా పొటాటోస్ ఇంకా చిక్ పీస్ అవన్నీ కూడా చల్లారిపోయాయి. సో అవన్నీ గ్లాస్ కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఇక్కడ ఆ కూరలు ఏవైతే స్టీమ్ చేసుకున్నా అవి కూడా చల్లారిపోయాయి. సో అవన్నీ పీల్ చేసుకుంటున్నాను, సో దట్ రేపు నేను వాడుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది మ్యాష్ చేసుకోవడానికి. మీల్ ప్లానింగ్ అనేది ఒక ప్రాక్టీస్ అండి. అది నేను మా అత్తయ్య గారి నుంచి నేర్చుకున్నా. అఫ్ కోర్స్ ఆవిడ చేసే మీల్ ప్లానింగ్ డిఫరెంట్గా ఉండేది. ఆవిడ ఒకరోజు కూర్చొని కూరలు సంత నుంచి తెచ్చుకున్న రోజు కూరలు అన్నీ తరుక్కొని లోపల పెట్టుకునేవారు. అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్కి డిఫరెంట్ కిచెన్ ఉంటుంది, డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. ఆల్సో ఒక్కరోజు కూర్చొని కష్టపడి ఇవన్నీ చేయనక్కర్లేదండి. మీరు డిన్నర్ చేస్తున్నప్పుడు, టీ పెడుతున్నప్పుడు, లంచ్ చేస్తున్నప్పుడు ఆ పొటాటోస్ కానీ శనగలు కానీ ఉడకపెట్టేసుకోండి, మీకు సగం పని అలానే మల్టీటాస్కింగ్తో అయిపోతుంది. సో మీరు కూడా నేను చూపిస్తున్నట్టుగానే ఫాలో అవ్వాలని రూల్ లేదు. మీ కిచెన్ నీడ్స్కి అకార్డింగ్గా, మీ ఫ్యామిలీ నీడ్స్కి అకార్డింగ్గా వారానికి కొన్ని మీల్ ప్రెప్స్ మాత్రం ఖచ్చితంగా చేసి చూడండి. అండ్ ఆ వీక్ అంతా మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో కూడా చూడండి. ఈలోగా నాకు ఇక్కడ టమాటో ప్యూరీ కూడా చల్లారిపోయింది. సో దాన్ని కట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ అలాగే కుకీస్ అయిపోయాయి, అవన్నీ ప్లేట్ నుంచి తీసి ట్రేలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా, సో దట్ అవి చల్లారిపోతాయి. ఇక్కడ చూడండి కుకీస్ ఎంత బాగా వచ్చాయో. ఆ క్రంచ్ చాలా బాగుంది, కుకీస్ చాలా బాగున్నాయి. ట్రై చేయండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ట్రై చేయండి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ప్యూరీ ఇంకా కుకీస్ని గట్టు మీదే ఉంచేస్తున్నా, అవి చల్లారుతాయి. అండ్ దట్స్ ఇట్, ఇవాళ రాత్రికి చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించా కదా, నేను జింజర్ గార్లిక్ క్యూబ్స్ అలాగే గ్రీన్ చట్నీ క్యూబ్స్ ఫ్రీజర్లో పెట్టాను. ఇవి ఇప్పుడు సెట్ అయిపోయాయి. సో అవన్నీ తీసి జిప్ లాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీంతో ఏంటంటే నాకు స్పేస్ సేవ్ అవుతుంది. అలాగే మీకు చెప్పా కూడా కదా, నేను ఆ అల్లం వెల్లుల్లి క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వాడను, హాఫ్ క్యూబే వాడతా. సో ఇలా స్టోర్ చేసుకుంటే నాకు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇవ్వండి నేను చేసుకున్న మీల్ ప్రెప్స్. మీకు కూడా ఒక పీస్ఫుల్ వీక్ కావాలంటే ఒక్కసారి వెళ్ళి ఫ్రిడ్జ్ అంతా వెతికేసి ఎటువంటి మీల్ ప్రెప్స్ చేసుకుంటే మీకు ఒక పీస్ఫుల్ వీక్ వస్తుందో అవి చూసుకొని చేసేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏమన్నా నచ్చుంటే అవి కూడా ట్రై చేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యెస్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.